ఈ మధ్యకాలంలో మనం రాష్ట్రవ్యాప్తంగా వింటున్నటువంటి నినాదం ఏంటంటే ఇదేం ధర్మం మన రాష్ట్రానికి. ఇప్పుడు దానికి అదనంగా ఇంకొక స్లోగన్ కూడా వచ్చి చేరింది. అదేంటంటే మా దరిద్రం నువ్వే జగన్. ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్తగా ఇదే ఇది పట్టుకున్నారు ప్రజలందరూ కూడా. మా దరిద్రం నువ్వేరా నాయన, మా దరిద్రం నువ్వే జగన్ అని చెప్పి. ఎందుకు ఈ పరిస్థితి ఉత్పన్నమైంది? ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా దరిద్రం నువ్వే జగన్ అని అంటూ ఉన్నారు అని ఒకసారి ఆలోచిస్తే మనకు అనేక ఉదాహరణలు కనపడతాయి. దానిలో ఒక ఉదాహరణ ఈ రోజున మీ ముందు ఉంచదలుచుకున్నాను. నిన్ననే మనం పేపర్లలో పెద్ద ఎత్తున హెడ్లైన్స్ ఏం చూసామంటే, అప్పు కట్టండి సిఆర్డీఏపై బ్యాంకర్ల దాడి, కలవకుండా ముఖం చాటేసిన కమిషనర్, ఇతర ఉన్నతాధికారులది అదే తీరు, 4 గంటల పాటు హైడ్రామా, వడ్డీ అసలు చెల్లింపులు లేవు, లేఖలకు స్పందించకపోవడంతో నేరుగా సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన బ్యాంకర్లు. ఇది మనం నిన్న దినపత్రికలలో చూసినటువంటి హెడ్లైన్. నిజంగా ఎంత సిగ్గు చేయటండి. మా బాకీలు మీరు కట్టండి, మా అప్పు కట్టండి అని చెప్పి సిఆర్డీఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఏర్పడినటువంటి ఒక సంస్థ ఏపీ సిఆర్డీఏ, అటువంటి సిఆర్డీఏ కార్యాలయం గుమ్మం దగ్గరికి బ్యాంకు వాళ్ళు అప్పు వసూలు చేసుకోవడానికి వెళ్లి కార్యాలయంలో కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక సిఆర్డీఏ కమిషనర్ గారు సాక్షాత్తు ముఖం చాటేశారు. దాదాపు 4 గంటల పాటు హైడ్రామా నడిచిందంట. ఇంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉంటుందా జగన్ రెడ్డి? వివిధ కార్పొరేషన్లు సంస్థల పేరుతో అప్పులు తీసుకుని నువ్వు ఆ డబ్బులన్నీ మింగేసి ఇవాళ బ్యాంక్ అధికారులు వచ్చి గుమ్మం ముందు ఆఫీసుల ముందు కూర్చుని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మా డబ్బులు ఇవ్వయా, మింగింది చాలు, అసలు లేదు, వడ్డీ లేదు, కనీసం వడ్డీ కూడా కట్టట్లేదని చెప్పి నిలదీసే పరిస్థితి వచ్చారు. గతంలో 2014-19 మధ్య ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా మనం చూసామా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ కార్యాలయం గుమ్మం దగ్గరికైనా బ్యాంక్ అధికారులు వచ్చి మా బాకీ మా డబ్బులు మాకు చెల్లించండి, మా అప్పు తిరిగి మాకు కట్టండి, వడ్డీలు కట్టండి అని చెప్పి కార్యాలయం గుమ్మం దగ్గర నుంచున్నటువంటి సన్నివేశాలు మనం చూసామా? ఇది మరి మన దరిద్రం కాదా? ఇప్పుడు నిజంగా ఎంత తలగొట్టేసినట్టు ఉంటుందని ఒకసారి ఆలోచించండి. మీరు అందరూ కూడా మనమే ఉదాహరణకి ఏదైనా బ్యాంక్ దగ్గర రుణం తీసుకుని ఏదో వాహనం కొనుక్కోవటానికో ఇల్లు కట్టుకోవటానికో రుణం తీసుకుని ఆ ఇన్స్టాల్మెంట్స్ ఆ వాయిదాలు కనుక చెల్లించకపోతే ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చి మన ఇంటి ముందు కూర్చుంటే మనకు నిజంగా ఎంత అవమానంగా ఉంటుందండి, ఎంత తలవంపులుగా ఉంటుంది. అది ఏమాత్రం కూడా గౌరవప్రదం కాదు కదా. ఇవాళ అటువంటి పరిస్థితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నిష్ఠ దరిద్రుడు జగన్ రెడ్డి మన రాష్ట్రానికి తీసుకొచ్చాడు. అటువంటి తల వంచుకునేటటువంటి పరిస్థితి.